హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నా థాంక్యూ ఈ రోజు ఒక రెండు కథలు చెప్పాలనుకుంటున్నాను ఆ కథలు భలే కామెడీగా ఉంటాయి నేను స్టార్టింగ్ స్కూల్ టైం అప్పుడు విన్నాను ఆ కథల్లో కామెడీ ఏంటంటే కామెడీ ఉందా లేదా మీరు చెప్పండి చెప్పిందా ఒక రోజు అన్నమాట చేమ పరిగెత్తుకుంటూ వెళ్తుంది చాలా ఫాస్ట్ పరిగెడుతుంది నేను అడిగాను చేమ నాకు చేమ చేమ ఎందుకు ఇంత ఫాస్ట్ పరిగెడుతున్నావు అని అన్నాను అప్పుడు ఆ చేమ అన్నది సంతు నాకు చాలా భయంగా ఉంది సంతు అన్నది ఎందుకు ఏమైంది చెప్పు అని నా వెనకాల పోలీసులు వస్తున్నారు సంతు అన్నది ఎందుకు నీకు అసలు పోలీసులతో పని ఏంటి అని అన్నాను ఏం లేదు సంతు పక్కడవులో ఏనుగుని ఎవరో రేప్ చేశారంట కేసు నా మీద వేసారని అది విన్న తర్వాత నాకు చాలా నవ్వు వచ్చింది సెకండ్ వన్ ఏంటంటే ఏనుగు దగ్గరికి ఎలక వెళ్ళిందంట ఎలక అడిగిందంట ఏనుగు బావా నీ పాత డ్రాయర్ ఉంటే ఇస్తావా అన్నదట ఏనుగు అన్నదట ఎందుకు బావా అన్నదట అంటే నా కొడుకు పెళ్ళికి టెంట్ వేసుకుంటారా అన్నదట ఈ రెండు జోక్స్ విన్న తర్వాత నేను భలే నవ్వుకున్నాను అప్పట్లో మీకు కూడా నవ్వొచ్చిందా అయితే కామెంట్ చేయండి నవ్వొచ్చిందా ఇప్పుడు నేను క్రియేట్ చేసిన జోకుల్లోకి వెళ్దాం ఏంటంటే నేను ఒకరోజు మేడ మీదకి వచ్చాను అప్పుడు పక్కింటి ఆంటీ నైటీ ఎదిరింటి అంకుల్ డ్రాయరు నా డ్రాయరు మూడు మీటింగ్ పెట్టుకున్నా అయితే పక్కింటి ఆంటీ నైటీ అన్నది నేను చాలా బాధపడిపోతాను నా చెల్లి ఎందుకంటే నా జీవితంలో ఈ దరిద్రాల దగ్గరికి వచ్చినానా ఒక్కరోజు కూడా సరిగ్గా ఉతకదే వారానికి ఒక్కరోజు కూడా ఉతకదు రోజు నన్ను వేసుకునే వంతుంది అని బాధపడుతుంది దానికి ఎదిరింటి అంకుల్ డ్రాయర్ ఏమంతుందో తెలుసా అక్క నా బతుకు కూడా అలాగే అయిపోయింది ఈ దరిద్రుడు కొంత ఒక జతనేను కొనలేదు నాకు ఒక్కదాన్నే కొన్నదే రోజు నన్ను నేర్చుకుంటాడు అప్పటికి రెండు మూడు ప్యాచ్లు అయిపోయినాయి ఎంత డ్రాయర్కి రెండు మూడు బొక్కలు పడ్డాయట అయినా నన్ను వదలడే కనీసం ఏ టైలర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళడే అని అంటుంది అయితేనమాట ఈ నైట్ అంటుంది చెల్లి ఈ బాధలన్నీ మనకి ఎప్పుడు గట్టెక్కుతాయో నా బ్రతుకు అంతేనే ఇదిగో వారానికి ఒకరోజు ఏదో ఒకరోజు సెలవిస్తుందే అదేనా ఆల్రెడీ చూడు ఆల్రెడీ చిరిగిపోను నేను ఇక్కడ నాకు ఇక్కడ ప్యాచ్ అయిపోయిందే కానీ నాకు కూడా ఏ టైలర్ దగ్గరికి తీసుకెళ్ళు అని ఇది బాధపడుతుంది ఈ రెండు ఈ డ్రాయర్ అంకుల్ డ్రాయర్ ఆంటీ నైటీ రెండు బాధలు చెప్పుకుని ఎంత బాధపడుతుంటే నా డ్రాయర్ లేట్ అన్నది తెలిసినా మా యజమాను చాలా మంచోడు అక్క ఎందుకంటే ఏదో ఫార్మాలిటీకి నన్ను కొన్నాడు కానీ ఎప్పుడు వేసుకోడు